దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక మాట రిలీజ్ అయ్యింది అంటే ఆయన నోటి నుండి, దాన్ని సాధించుకు రాగలిగే విధంగా, దాన్ని నెరవేర్చే విధంగా పట్టుదల కలిగిన వాళ్ళు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు విషయంలో ఈ విషయంలో ఇలా ఉండాలి అనే ఒక మాట రిలీజ్ అయితే నాయకుడి దగ్గర నుండి, దాన్ని అలా పట్టుకొని సాధించి ఆయనకు చూపించి ఆయన చేత శభాష్ అనిపించుకొని నిద్రపోరో అలాంటి వ్యక్తులు, ఇంకా ధైర్యం రాక ఏమొచ్చింది? అందరందరే సోదిమాలోకాలు అయితే ధైర్యం కాదు, మనం పోదామా యుద్ధం చేద్దాం అంటే వద్దులేరా తన్నులు తింటారు కూర్చోండి అంట. నేను అప్పుడప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా కాలం క్రితం చెప్పాను. 1000 మంది ఉన్న సైన్యం మీదకి 10,000 మందితో దండెత్తాడట ఒక రాజు. ఆ 10,000 మంది మీదికి 1000 మందిని వేసుకొని ఈ రాజు బయలుదేరాడు. ఆ రాజు పగలబడి నవ్వాడు. నీ దగ్గర ఉన్న సైన్యం ఎంతో తెలుసా నీకు? 1000 మంది. నా దగ్గర ఎంతో తెలుసా? 10,000 మంది. అసలు ఏంటి నీ ధైర్యం? 9 రెట్లు ఎక్కువ నా సైన్యం, మా వాళ్ళంతా వచ్చి మీ వాళ్ళ మీద పడితే మొత్తం శవాలే, ఎందుకు అనవసరంగా ప్రాణ నష్టం? లొంగిపో, నేను చెప్పినట్టు చెయ్యి, వదిలేస్తాం అని సలహా పంపాడు. లేదు లేదు, యుద్ధానికి సిద్ధం అన్నారు. పాపం ఈ 10,000 మంది ఉన్న రాజుకు జాలేసి 1000 మంది ఉన్న రాజు దగ్గరికి రథాన్ని పోనిచ్చాడు. ఇప్పుడే యుద్ధం స్టార్ట్ చేయొద్దురా, ఆడికి ఫైనల్గా ఒక సలహా చెప్తాను. పిచ్చోడు, ఆడికి అర్థం కావట్లేదు, మెంట్లోలాగున్నాడు. ఇంతమంది గుంపు మీదుగా ఆ 1000 మందిని వేసుకొని వస్తున్నాడు, ఊరకు చేస్తాడరా, ఫైనల్గా ఒక సలహా చెప్తాను. నీ రథం వేసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంటున్నాడు, రాజా నీ దగ్గరున్న సైన్యం 1000, నా దగ్గర ఉంది 10,000. ఇంతమందిని నీ ఆ 1000 మందితో కొట్టాలా నేనా, జయించాలా నేనా? అనవసరంగా చచ్చిపోతారు, నా మాట విని లొంగిపో. అంటే అతడు ఏం మాట్లాడలా, తన సమీపంలో ఉన్న సైనికుల్లో ఒకరిని పిలిచి ఇట్రా అన్నాడట. దగ్గరకు వచ్చాడు, వరలో నుండి నీ కత్తి దూయి అన్నాడట. అతను కత్తి బయటికి తీశాడు. ఈ రాజును బడవమంటాడే ఉన్నట్టు వాడు కంగు తిన్నాడు. అనలా ఆ మాట, అనలా కత్తి దూయి అంటే కత్తి తీశాడు, పొడుచుకో అన్నాడట. కత్తి తీశాడు కదా, అలా గుర్చేసుకున్నాడు, అక్కడే వాలిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ రాజు ఆ రాజుతో, ఇప్పుడు నా సైన్యము సంఖ్య 999, 1000 కూడా లేదు, నీది 10,000. ఒకరిని చూసావు కదా, మిగిలిన 999 మంది ఇదే సమర్పణలో ఉన్నారు. నీ వాళ్ళు అలా ఉన్నారో లేదో చూసుకో, యుద్ధానికి రా అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిగిలిన వాళ్ళంతా కూడా ఇంతే ఉన్నారు. చూసాగా ఒకడిని, ఇంకొకటి చూపించమంటావా? ఎవరెవరిని చంపుతారో తెలియదుపా, యుద్ధానికి సిద్ధమవు అన్నాడట. రెండిటికి సిద్ధమై వచ్చారు నా బిడ్డలు, చంపటానికి చావటానికి. ఏదైనా సరే మా నాయకుడి చిత్తం నెరవేర్చడానికి మేము పూర్తిగా అంకితమై ఉన్నామన్న బిడ్డలు నా వాళ్ళు. మనందరికి ఒక నాయకుడు ఉన్నాడు, జీవం గల దేవుడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం కూడా అలాంటి సమర్పణ కలిగి ఉండాలి, అప్పుడే జయం.